రిపబ్లిక్ టీవీ టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ ఇటీవల ఒక పెద్ద ఈవెంట్ని కండక్ట్ చేస్తుంది. దానికి సంబంధించి ప్రధాని గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రులు చాలా రాష్ట్రాలకు సంబంధించి, అదేవిధంగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా అందులో పాల్గొనడం, దానికి సంబంధించిన కొన్ని వీడియోలు బయటికి రావడం. అయితే ఈ వీడియోల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా మాట్లాడారు. ఏదేమైనప్పటికీ ఆయన చేసిన ఒక వ్యాఖ్య అంటే మోడీ గారి విజన్ని కొనియాడుతూ ఆయనతో కలిసి నడవడానికి కూడా మాకు అభ్యంతరం ఏం లేదని చెప్పిన విధానాన్ని ఈరోజు చాలామంది తప్పుపడుతున్నారు. ఆయన క్లారిటీ ఇచ్చాడు ఏమని, మాకు ఆ రోజు మా రాష్ట్రానికి ఏదైతే రావాల్సినవి ఉన్నాయో ఆ రావాల్సినవి రావట్లేదు కాబట్టి మేము అలా చేయాల్సి వచ్చింది, మోడీ మీద పోరాటం కానీ ఆయన తీసుకున్న నిర్ణయాల మీద మేము ఏ రోజు మేము విభేదించలేదు. సో ఇలా జరుగుతున్న క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే భిన్న అభిప్రాయాలు ఈరోజు చక్కర్లు కొడుతున్నాయి. సో మీరేమంటారో నిన్న ఆ ఈవెంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు, అదేవిధంగా ఆయన నిర్ణయాలు. ఇప్పుడు మనం చాలా లోతుగా పోకుండా సారాంశం మాట్లాడుకుంటే రిపబ్లిక్ టీవీ అంటే మోడీ గారు బీజేపీ మౌత్, అది మౌత్ పీస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇది మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న మాకు 24-25 ఎంపీ సీట్లు వచ్చేస్తే మేము చాలా బాగున్నాం, మోడీ గారు మమ్మల్ని కూడా మమ్మల్నే ప్రేమించండి అని చెప్పినా కానీ ఉద్రబాబు అని చెప్పి చంద్రబాబు గారిని పిలిచారు. దాని అర్థం ఏంటంటే అంతా పని అయిపోయింది మనకి, మన చంద్రబాబు గారిని లైన్లో పెట్టుకోవాలని వాళ్ళు సైగు చేశారు. ఈయన అందరికీ కనపడేలాగా వినపడేలాగా ఈయన సైగు చేశాడు. ఇది బ్రీఫ్గా ఊరికాళ్ళు ఏం మాట్లాడారు ఇవన్నీ. ఆ మాట్లాడిన సారాంశంలోకి వెళ్తే మోడీ గారితో మీరు కలిసి ఎన్డీఏతో కలిసి పనిచేసే అవకాశం ఏమైనా ఉందంటే మాకు ఏ అభ్యంతరం ఉంటుందో, ఇదివరకు కలిసి పనిచేసిన వాళ్ళమే కదా, పలానా అప్పుడు మోడీ వాజ్పేయి గారు మేము కలిసి పనిచేసాం, ఈ రోడ్లు గీట్లు అన్నీ కూడా నాసుకెచ్చే బాబు అని చెప్పాడారు. తప్పే ఉంది, వాళ్ళు కూడా నోట్లోంచి వరకు వచ్చేలా ఈయన పోడారు. ఈయన సైబరాబాబు, సైబరాబాద్లో సైబరాబాబు అని చెప్పేసి అనుకునేవారు. ఈయన విజన్ 2020 కనపడింది ఇక్కడ, ఆ జీనోమ్ వ్యాలీ కానీ వ్యాక్సిన్ కనిపెట్టిన వాళ్ళు వీళ్ళందరూ గురించి చంద్రబాబు ఇది వదిలేశారు జనం. చంద్రబాబు గారు ఏం మాట్లాడాడు ఆ రాష్ట్రం గురించి కానీ ప్రజల గురించి కానీ, తను నాకు ప్రజల ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం, దేశం ముఖ్యం అనేటువంటి మాటలను వదిలేసి ఎన్డీఏతో కలుస్తారా అనేటువంటిది మాట పట్టుకున్నారు. డెఫినెట్గా టీడీపీ కేడర్లో కూడా చాలా ఆగ్రహవేశాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఈ ఒక్క పాయింట్ పట్టుకుని పూర్తిగా ఎలా కలుస్తారు వాళ్ళతో కలిస్తే నిజమా, డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి బీజేపీ చేసిన ద్రోహం ఎవరూ చేయలేదు, నిజం అది. అంశాల వారీగా డెఫినెట్గా విభేదించవచ్చు. అయితే యుద్ధం కదా, ఇప్పుడు రేపు జరగబోయేది యుద్ధం జరుగుతుంది అక్కడ. ఆ యుద్ధంలో ఈ రాష్ట్రంలో భూచోండు పెట్టారు, ఆ భూచోండు ఎలాగ ఎదుర్కోవాలనేటువంటిది యుద్ధ కళ, యుద్ధ వ్యూహం అది. అక్కడ అదే ఉండాలి. మోడీ గారికి క్రాప్ సరిగ్గా దూకున్నాడా లేదా పక్కన పెట్టండి, డెఫినెట్గా అది విమర్శించాలి. టీడీపీ వాళ్ళు విమర్శించాలి, మా లాంటి వాళ్ళు అయితే ఎప్పటికీ మారం, డెఫినెట్గా విమర్శిస్తాం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చేసిన ద్రోహాన్ని మేము మర్చిపోలేం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎన్నికల్లో తనకు ప్రజల ఓట్లేరని ఆయనకి తెలుసు, వాళ్ళ నాయకులకి తెలుసు, వాళ్ళ కేడర్ కూడా తెలుసు. జనాల్లో వాళ్ళకేమీ లేదు, జనాలు వాళ్ళని ఓస్తున్నారో అది మనకు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆయన సభలు జనం రావట్లేదు, ఆనందం తగినట్టు ముఖం పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి సభలో ఎగబడవుతున్నారు. డెఫినెట్గా ప్రజల్లో కూడా చంద్రబాబు గారు రావాలని కోరుకుంటున్నారని స్పష్టంగా తెలిసిపోయింది వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు కానీ సంవత్సరం క్రితం కానీ 2 ఏళ్ల క్రితం కానీ Y0 175 కానీ కుప్పం కొడతాం అంటాం కానీ ఇలాంటివన్నీ కారణం పెట్టి దొంగోట్లు ఎంచుకోవచ్చు, ట్రావెల్ బస్సుల నుంచి జనాలు దింపుకోవచ్చు, కరుడు కట్టిన నేరస్తుల్ని ఆ రోజు వీరవిహారం చేయించవచ్చు, పోలీసు మన చేతిలో ఉన్నారో, మోడీ గారు సహాయం ఉంటే సిస్టమ్ మనకు అనుకూలంగా పనిచేస్తుంది. మొన్న ఏం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలిచిన వాళ్ళకి ధృవపత్రం ఇవ్వడానికి వాళ్ళు మన్నాడు దాకా కనపడలేకుండా పోయారు. వాళ్ళే రేపు పొద్దున్న టీడీపీ గెలుస్తుంది, మీరు మాకు ఎవరో చెప్పలేదండి మీరు గెలిచారని అన్నారు, ఏం చేస్తారు వీళ్ళు? టీడీపీ గెలిచింది కానీ వైసీపీ గెలిచిందని డిక్లేర్ చేస్తారు ఎమ్మెల్యే సీటు, వీళ్ళు ఏం చేస్తారు? పట్టు కొట్టేస్తారు ఓట్లు వేయడానికి. నాలుగు వాళ్ళు బొట్లు పెట్టుకుని జాతకు ఓట్లు వేద్దాం, లైన్ నిలబడతాం, ఇంత మొఖాలు వేసుకుని వచ్చేసారు ఇంకోళ్ళందరూ ఉన్నాయి, మేము వెళ్ళిపోయి ఇంతకురో బాబుని ఇంట్లో దాక్కుంటాం, ఇవన్నీ ఒక ఎత్తు అరాచకం చేయటం. అది కాకుండా వాలంటీర్లు, ఇదిగో సుబ్బు ఇతను టీడీపీ ఓడు, లేదా ఆయన వాళ్ళ టీడీపీ ఓళ్ళు, మీరు బతిమాలుతారు మర్యాదగా చెప్తారు, డబ్బులు ఇస్తారంటారు, వినలేదనుకో మేము ఓటు వేయడానికి వెళ్ళినారు, ఏం చెప్తారు? ఎన్నాటికి ఇదే భయం ఎవరికన్నా, టీడీపీకి ఓట్లు లేవు, జగన్మోహన్ రెడ్డి చాలా బాగా పనిచేశాడు, మోడీ గారి ప్రభావం ఏమీ లేదు, మోడీ గారు ఒక్క ఓటు కూడా లేదు అక్కడ. కానీ దీన్ని ఎలా ఎదుర్కొంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం కూడా అతని బలము బలహీనత కూడా కేంద్రమే, ఈ వ్యవస్థలే. మన కళ్ళ ముందు చూస్తున్నాం అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులు, ఈ మధ్యలో జరుగుతున్న ఈ డ్రామాలో సురభి నాటక కంపెనీ రోడ్డు మీద డ్రామాలు వేస్తున్నట్టు ఉంది ఇది.
వ్యవస్థలు ఎంత దారుణంగా పనిచేస్తున్నాయో, సిబిఐ ఎలా పిల్లి మొగ్గలేస్తుందో. ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసండి, నిందితుడు దర్యాప్తు సంస్థకు చెప్తాడు ఎలా దర్యాప్తు చేయాలో, కింద కోర్టు పై కోర్టు చెప్తుంది ఏం చేయాలో. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఓంకారనాదాలను శంకరాభరణం పాడతా, మీరు జాగ్రత్తగా మంత్రాలు చదివితే కూర్చుని పూజలు చేస్తే పని జరుగుద్దా? దీన్ని ఎలా ఎదుర్కొంటారు? మగలాటోళ్ళు ఇక్కడ కూర్చుని మాట్లాడతాం కానీ యుద్ధం చేయం కదా వెళ్ళి. రక్తగాయాలను రాళ్ళ దెబ్బలోనేమో కార్యకర్తలు తగులుతాయి. మీకు ఇంకోటి చెప్పన, ఫ్రంట్ లైన్ కార్యకర్తలందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి బైండ్ ఓవర్ చేసి లోపల పడతారు, ఏం చేస్తారు మీరు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సిస్టమ్, ఆ సిస్టమ్ హెల్ప్ కోరుతున్నాడు. మోడీ గారు హెల్ప్ కాదు, సిస్టమ్ హెల్ప్ కావాలంటే మోడీ గారితో సఖ్యత ఉండాలి. అంతే, ఇది ఓపెన్, ఇది రొంకేవారం చేయడు, ఓపెన్గా పెట్టుకుంటాడు ఆయన. ఏళ్ళగానే గోడచాటి మొగుడికి పులుసోత్త లవర్కి రొంక మొగుడికి ముద్దెట్టినట్టు చేయడు ఈయన. అంటే తల వండుతూ ఉంటుంది మొగుడికి కుంకుడు పులుసు, కంట్లో పడిపోతుందని కళ్ళు మూసుకుంటాడు, పక్కన రొంక మొగుడికి ముద్దెట్టి ఆ రకం చేయడు ఈయన. అలా పని చేశారు రెండాళ్ళని. ఇప్పుడు ఒకవేళ ఓట్లు పోతాయేమో, ఏం జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల మోడీ గారు ఉండాలి, ఇద్దరు కలిసే పరిపాలిస్తున్నారు తెలిసిన తర్వాత పోయినాయా మైనారిటీ ఓట్లు? ఇది బుర్రబెట్టి ఆలోచించుకోవాలి ఎవడన్నా. ఎస్, నిజమే, మోడీ గారు ఏమి చేసేసాడని చంద్రబాబు గారు కలుపుతాడు, ఏమీ చేయకూడదని కలుపుతున్నాడు, ఇక్కడ అరాచకం జరగకూడదని కలుపుతున్నాడు, అంతే ఏదో చేసేసాడని కాదు. అది ఏదో ఆడు చేయ పని నేను చేసుకుంటాను రా బాబు అని లెక్క అయింది. అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ అక్రమ సంబంధంలో అందరూ రొంక ఎవరు నడుపుతుంది వాళ్ళకి. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నాడు, ఆయన కూడా సమాధానం చెప్పాలి కదా. ఆయన ఎవడన్నా అడిగాడా నువ్వు బీజేపీ ఏం చేసేసిందని పొత్తులోకి ఉన్నావని? నేను అడిగాను ఒకసారి, ఖచ్చితంగా దాని సమాధానం చెప్పరు, ఇంకో ఈ రాసుకొని చూపిస్తారు ఎవడన్నా. ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళతో కలిసి క్లియర్గా చెప్పాడు, నా రాష్ట్రం నా ప్రజలు నా ముఖ్యం, ఇప్పుడు 500 పైన నోట్లన్నీ రద్దు చేయండి అని చెప్పాలనుకుని చెప్పాడు, స్పష్టంగా క్లియర్గా చెప్పాడు. ఆయన ఏం చేశాడో చెప్పుకున్నాడు, అందు గతంలో వాజ్పేయి గారు కలిసి ఎలా పనిచేసుకొని చెప్పుకున్నాడు. ఆయన కొన్ని అంశాల వారిగా ఆయన మద్దతు ఇస్తున్నాడు, ఆయన మేము వ్యతిరేకించలేదు, ప్రత్యేక హోదాకు సంబంధించి విభేదించాం, బయటకు వచ్చాం, తప్పే ఉంది, ఓపెన్గా డైరెక్ట్గా ఫైట్ చేశాడు ఆయన. చాటు మాట ఎవరాలు చేయలేదు కదా, అందరూ ఊరికాయని మీద పడాలని పడతాం లోకువ. ఫస్ట్ టీడీపీ వాళ్ళు విమర్శిస్తారు ఆయన్ని, ఆ కారిగా ఆయన ఏం చేయాలి వీళ్ళే చెప్తారు, వీళ్ళే విమర్శిస్తారు, వైసీపీ వాళ్ళు తర్వాత అందుకుంటారు దాన్ని. అవునా కదా? అసలు ఇప్పుడు చంద్రబాబు గారు బీజేపీ కలిసారంటేనే కకాయ వికలం అయిపోతారు వాళ్ళు, బింబేలెత్తిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు మేము వచ్చిన తర్వాత మీ తాడ తీస్తాం, మీ తోలు తీస్తాం, మీ సంగతి చూస్తాం, మీ అధికారులకు వచ్చిన తర్వాత అంటున్నారు. ఆ తాడ తీసి తోలు తీయాలి తీసి ఆ పాములు అన్నట్లు పట్టుకుని బొట్టలో పెట్టాలంటే కేంద్రంలో వీళ్ళు సహకారం కావాలి కదా. టీడీపీ 175 వస్తాయండి, 175 వస్తాయి, కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలో ఉంది. టీడీపీ వాళ్ళు ఇలా చేసామని చెప్పి కొడాలి అన్ని తలకిందలకి అలాంటి తీశారు, ఇంకో అలా అంటే ప్రాబ్లం వచ్చిందని బర్త్రప్ చేశారు, ఇంకేం చేస్తారు? ఇది మ్యాటర్. వీళ్ళు ఏం చేయాలన్నా కానీ వ్యవస్థలు కావాలి. ఆ పైన ఉన్నవాడు మంచోడో చెడ్డోడో అతని సహకారం కావాలి, తప్పదో. దేశం అలాగైపోయింది, ఏం చేస్తారు? బీజేపీ మీద సచిన ప్రేమ ఉంటుంది, నాలుగోళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటం మానం. అది ఈ దేశంలో పట్టిన సీడే అనిపిస్తుంది ఇప్పుడు ఉన్నవాళ్ళు. కానీ ఏం చేస్తావు, ఇక్కడ ఇబ్బంది సీట్లు పోతుంటే, ఇక్కడ అరాచకం నడుతుంటే, ఇక కేసీఆర్ గారు నిప్పత్త, మోడీ గారు, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఎంఐఎంఈ అందరూ ఒకటే. కానీ ఎవరి నాటకం వాళ్ళు ఆడేసుకుంటున్నారు కదా. నేను ఆడుతున్నాడు, చంద్రబాబు గారు కరెక్ట్గా యుద్ధం చేస్తాం ఉన్నాడు. యుద్ధం మొదలైన తర్వాత ఇంకా రకరకాలుగా మాట్లాడకూడదు. నాకు ఏం చెప్పి అని కాల్చమంటే కాల్చాలి, అని కొట్టమంటే కొట్టాలి, అనుకొచ్చామంటే అనుకొచ్చేయాలి. అది తెలుసుకోవాలి టీడీపీ కేడర్. అంతేగాని అతను ఎందుకు కొట్టాలి, అతను కాదు ఇతనే కొడతానని అనకూడదు. ఒక కమాండర్ యుద్ధంలో ఎమోషన్స్ పనిచేయవు, షూట్ అనగానే షూట్ చేయాలంతే. ఏం షూట్ అంటారు, షూట్ చేయాలంతే. అంతేగాని ఆ గన్ తీసి బుల్లెట్లు తీసేస్తాను నేను ఆ నేతే కాలుతాను, నేను కాల్చను, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, అంతే సింపుల్.